నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే కొత్త సంవత్సరం సందర్భంగా కువైట్ దేశవ్యాప్తంగా 850 పెట్రోలింగ్ వాహనాల ద్వారా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నామని చెప్పి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని ట్రాఫిక్ విభాగం అయితే కువైట్ దేశవ్యాప్తంగా అయితే తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ యొక్క తనిఖీలలో భాగంగా మనం చూసుకుంటే 2233 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదైనట్లయితే ప్రకటించడం జరిగింది. అలాగే ఈ యొక్క ఉల్లంఘనలు మనం ఎక్కువగా చూసుకుంటే ప్రజలను ఇబ్బంది కలిగించే వాహనాలు న్యూ ఇయర్ సందర్భంగా మనం చూసుకుంటే రోడ్ల మీద చాలా వాహనాలైతే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న వాళ్ళపై కేసులు నమోదు చేశామని చెప్పి, అలాగే చాలా మంది మనం చూసుకుంటే గ్లాస్ షేడింగ్, చాలా మంది బ్లాక్ గ్లాస్ షేడింగ్ ఉన్న వాహనాలను సీజ్ చేశామని చెప్పి, అలాగే సీటు బెల్ట్ ధరించకపోవడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నవారు, అలాగే 50 రవాణా బస్సులను కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే కువైట్ ట్రాఫిక్ విభాగం వెల్లడించడం జరిగింది. కువైట్ దేశవ్యాప్తంగా ఎవరైనా సరే ట్రాఫిక్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పి, ఎవరైనా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా సీటు బెల్ట్ ధరించకున్నా, ఒకవేళ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడినా సరే కేసులు నమోదు చేస్తామని చెప్పి వెల్లడించడం జరిగింది. ఈ యొక్క నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల మీ యొక్క ప్రాణాలతో పాటు ఇతరుల జీవితాలు, ఇతరుల యొక్క ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో అందరూ కొత్త సంవత్సరం నాడు జాగ్రత్తగా ట్రాఫిక్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.